చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లో వస్తుంది అది ది కమర్షియల్ సాంగ్ ఫర్ ద ఫిల్మ్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సాంగ్ స్పెషలీ సినిమా కథ తెలిస్తే ఇంకా ఫన్ ఉంది వెరీ ఇంప్రెస్ విత్ జానీ రీసెట్ కూడా చూస్తున్నారు వస్తే దుబాయ్ వచ్చిన ఫీలింగ్ ఉంది అండ్ ఐ థింక్ హ్యాస్ రియలీ బ్రైట్ ఫ్యూచర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ డాన్సర్స్ నిధి ఈజ్ అ గ్రేట్ డాన్సర్ ఫస్ట్ నుంచి నభా ఏంటంటే రిలేటివ్లీ న్యూ కమ్మర్ కదా సో షీ రిహర్స్ ది లాట్ అండ్ షీ మ్యాచ్డ్ అప్ టు శ్యామ్ గారు సో బేసిక్లీ తెలంగాణ డైలెక్ట్ ఉన్న సినిమా ఇది లిరిక్స్ అన్ని కూడా తెలంగాణ దీంట్లో ఉంది అదే అసలు ఫస్ట్ దట్స్ ద ఫ్రెష్నెస్ ఫర్ ద ఫిల్మ్ ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రైట్ సంథింగ్ లైక్ దిమాగ్ ఖరాబ్ సాంగ్ శ్యామ్ గారు యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఎవరు పెట్టుకుందాం మ్యూజిక్ అన్నప్పుడు నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది మణి గారు నేను మణి శర్మ గారిని చెప్పడం ఆయన నేను అదే అనుకున్నాను అని చెప్పడం ఒకేసారి సో ఇద్దరు అదే సింక్లో ఉన్నాం కాబట్టి ఐ థింక్ యూస్ లైక్ ద యాప్ మనీ 2.0 అయితే శేఖర్ మాస్టర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు చాలా సినిమాలు చేశారు నాతో ఆయన కుమ్మేశారు అసలు అంటే ఇంటర్వ్యూ అని చెప్పట్లేదు దీస్ వర్ ద థింగ్స్ దట్ ఐ టోల్డ్ హిమ్ ఫస్ట్ ఆయన స్టెప్స్ చూపించినప్పుడు అసలు మామూలుగా లేదు కుమ్మేశారు కదా మంచి ఫ్లోలో ఉన్నారనిపిస్తుంది క్యాస్ వాయిసెస్ అండి ఎస్పెషలీ యూనో సింగర్స్లో ఆ ఎనర్జీ వస్తేనే మాకు డ్యాన్స్ చేయడానికి ఊపుకుంటుంది బోత్ ఆఫ్ దెమ్ హావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ గురి గారు అసలు ప్రొడ్యూసర్ లాగా మా ఇద్దరికి అయితే ఉండదు కానీ ఇట్స్ మోర్ ఆఫ్ డైరెక్టర్ అండ్ హీరో ఇది చార్మి షీ వర్క్స్ అ లాట్ అంటే అప్పుడు చూస్తే లాగే జాలేస్తూ ఉంటుంది షీఈస్ వెరీ కేపబుల్ ఆఫ్ గెటింగ్ వర్క్ డన్ ఆల్సో షీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్ షీ కీప్స్ ఎవ్రీ వన్ హ్యాపీ ఆన్ సెట్స్ లైక్ షీఈస్ అ పాజిటివ్ ఎనర్జీ ఆన్ సెట్స్ ఇన్ని రోజులు ఎందుకు పట్టిందా అని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఐ లవ్ హిస్ మూవీస్ ఐ లవ్ ద వే హీ షోస్ హిస్ ఫిల్మ్ హీరో యాటిట్యూడ్ అనేది ఈయనే స్టార్ట్ చేశారు తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాలో కూడా ఏంటంటే బేసిక్లీ తెలంగాణ లాంగ్వేజ్లో ఉన్న స్వాగ్ అంటారు చూసారు యాటిట్యూడ్ అనేది ఫస్ట్ టైం ఈ సినిమాలో ఉంటుంది ఐ ఫెల్ ఇన్ లవ్ ది లాంగ్వేజ్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు క్యాస్ అనిపించింది అంటే ఇట్స్ సో ఛాలెంజింగ్ అండ్ యూనో ఇట్స్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ మీ వాట్ హవ్ డన్ ఫర్ మై ప్రీవియస్ ఫిల్మ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎలా చేస్తానో తెలియదు కానీ ఐమ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ అనిపించింది యూనో ఐ వాస్ స్కేర్డ్ ఐ వాస్ హ్యాపీ ఐ వాస్ ఎక్సైటెడ్ మాకు ఖరాబ్ అయ్యింది